స్టూడెంట్ సీగర్ గా వెయిట్ చేస్తున్నటువంటి ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అప్లై చేసుకోవడానికి 23 జనవరి లాస్ట్ డేట్. ఇక టైర్ వన్ ఎగ్జామినేషన్ వచ్చేసి టెంటేటివ్గా ఏప్రిల్లో కండక్ట్ చేస్తారని చెప్పి మెన్షన్ చేశారు. టైర్ టూ టైర్ త్రీ ఎగ్జామినేషన్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారో చెప్పకపోయినా టైర్ వన్ ఎగ్జామినేషన్ మాత్రం ఏప్రిల్ మంత్లో ఉంటుంది. సో టైర్ వన్ ఎగ్జామినేషన్ ఏప్రిల్ మంత్లో ఉంది కాబట్టి ఇప్పటి నుంచి మనం చూసుకుంటే ఏ మినిమం ఆఫ్ 3 మంత్స్ టైం, ఐ కెన్ సే 100 డేస్ టైం తప్పకుండా ఈ ఎగ్జామినేషన్కి మనకి అవైలబుల్గా ఉంది. ఇక ఈ 100 డేస్ టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఫస్ట్ టైం ఎగ్జామినేషన్ రాసే వాళ్ళు కూడా ఎలా సక్సెస్ తెచ్చుకోవాలి, అదంతా మనం ఇప్పుడు చూద్దాం. అది చూడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎగ్జామినేషన్ సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది అనేది మనకు తెలియాలి. ఒకసారి ఈ సెలక్షన్ ఎలా ఉంటుంది అనేది గమనిస్తే 2 టైర్లో రిటర్న్ ఎగ్జామినేషన్, ఇన్ఫ్యాక్ట్ 3 టైర్లో రిటర్న్ ఎగ్జామినేషన్, అందులో 2 టైర్ ఆన్లైన్ మోడ్లో కండక్ట్ చేసేటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ టైర్ 1 టైర్ 2 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. టైర్ 3లో డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది, పెన్ అండ్ పేపర్ మోడ్లో కండక్ట్ చేసేటువంటి డిస్క్రిప్టివ్ పేపర్ టైర్ 3లో ఉంటుంది. సో మొత్తం 3 ఎగ్జామినేషన్స్. అండ్ టైర్ 4లో వచ్చేసి వీళ్ళకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆర్ డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్ డెస్ట్ దీన్ని కండక్ట్ చేస్తారు. అంటే అన్ని పోస్టులకి కాదు, ఏ పోస్టులకి అయితే అవసరం అవుతాయో ఆ అవసరమయ్యే పోస్టులకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కానీ డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్ కానీ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అందరికీ ఉంటుంది. దాని తర్వాత ఫిజికల్ స్టాండర్డ్స్ అండ్ ఫిజికల్ టెస్ట్స్ ఏ పోస్టులకైతే అవసరమవుతాయో ఆయా పోస్టులకి ఫిజికల్ స్టాండర్డ్స్ ఫిజికల్ టెస్ట్లు కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది సెలక్షన్ ప్రొసీజర్, ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు అనేది. అయితే ఇందులో ఆ సెలక్షన్లో టైర్ 1, టైర్ 2, టైర్ 3లో వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకుని వాళ్ళ ఫైనల్ సెలక్షన్ అనేది ఉంటుంది. అఫ్ కోర్స్ ప్రొవైడెడ్ అదర్ థింగ్స్ కూడా వాళ్ళు క్వాలిఫై అవ్వాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్ వాళ్ళు క్వాలిఫై అవ్వాలి. తర్వాత డాక్యుమెంటరీ పర్ఫెక్ట్గా ఉండాలి, ఎక్కడైతే అవసరమైతే ఫిజికల్ స్టాండర్డ్స్ ఉండాలి, ఫిజికల్ టెస్ట్ వాళ్ళు క్వాలిఫై అవ్వాలి, ఇవన్నీ క్వాలిఫై మిగిలినవన్నీ కూడా. బట్ యాక్చువల్గా మార్కులు మాత్రం టైర్ 1, టైర్ 2, టైర్ 3లో వచ్చిన మార్కులను బేస్ చేసుకుని ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. అండ్ వాళ్ళ ప్రిఫరెన్స్ కూడా ఇవ్వాలి, ఏ పోస్టులకి వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి, సెకండ్ ప్రిఫరెన్స్ ఏంటి, బేస్డ్ ఆన్ దేర్ మార్క్స్ అండ్ దేర్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్, వాళ్ళ ప్రిఫరెన్స్ని బట్టి ఫైనల్ సెలక్షన్ అనేది ఉంటుంది. ఇక ఈ ఎగ్జామినేషన్లో ఏముంటాయి టైర్ 1, టైర్ 2లో అంటే, టైర్ 1లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, టైర్ 2లో కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్టే. ఈ రెండు ఆబ్జెక్టివ్ మోడ్లో కండక్ట్ చేసే ఎగ్జామినేషన్, ఇది స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. టైర్ 3లో వచ్చేసే డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది, పెన్ అండ్ పేపర్ మోడ్లో కండక్ట్ చేసే డిస్క్రిప్టివ్ పేపర్ నేను చెప్పాను. టైర్ 4లో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆర్ డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్, ఇది వీళ్ళకు ఉండేది. ఇక టైర్ 1లో ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది, కంప్యూటర్ బేస్లో కండక్ట్ చేసేటువంటి ఎగ్జామినేషన్ టైర్ 1, ఇందులో 4 సెక్షన్స్ ఉంటాయి. ఒకటి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అంటే ఇందులో వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ రెండు ఉంటాయి. దాని తర్వాత జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాటిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్, ఈ 4 సెక్షన్స్ ఉంటాయి. ఈ 4 సెక్షన్లో ఒక్కో దానికి 25 క్వశ్చన్స్ చెప్పారు, టోటల్గా 100 క్వశ్చన్స్, 200 మార్క్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్, దానికి 200 మార్క్స్, 1 అవర్ టైం ఇస్తారు దీనికి. ఇది టైర్ 1లో ఉన్నటువంటి ఎగ్జామినేషన్. ఈ టైర్ 1లో ఎవరైతే క్వాలిఫై అవుతారో, మినిమం పర్సంటేజ్ మార్కులు వచ్చిన వాళ్ళు టైర్ 2కి వెళ్తారు. మినిమం పర్సంటేజ్ అని మెన్షన్ చేశారంటే మినిమం పర్సంటేజ్ వచ్చిన వాళ్ళందరూ కూడా క్వాలిఫై అవ్వరు. మినిమం పర్సంటేజ్ దాటిన తర్వాత కట్ ఆఫ్ మార్క్ని బట్టి టాప్ ఎన్ని ఎంతమందిని అయితే సెలెక్ట్ చేయాలనుకుంటారో బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ పోస్ట్, అంతమంది ఆ పైన మార్కులు ఇచ్చిన వాళ్ళు మాత్రమే వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. కానీ క్వాలిఫై అయిన ప్రతి ఒక్కళ్ళు, మినిమం పర్సంటేజ్ మార్కులతో క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరూ టైర్ 2కి సెలెక్ట్ అవ్వరు. టైర్ 2కి క్వాలిఫై అవ్వాలి అంటే కట్ ఆఫ్ మార్కులు రావాలి, అది కట్ ఆఫ్ మార్క్ అనేది ఎస్ఎస్సి తర్వాత డిసైడ్ చేస్తుంది. బట్ మినిమం మార్కులు మాత్రం తప్పకుండా రావాలి, మినిమం మార్కుల పైన కట్ ఆఫ్ మార్క్ ఉంటుంది, బట్ మినిమం మార్కులు రావడం అనేది తప్పనిసరి. ఇది టైర్ 1లో. ఇక నెక్స్ట్ టైర్ 2 కూడా ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ ఉంటుంది, బట్ టైర్ 2లో మనకి 4 పేపర్స్ ఉంటాయి, అందులో 2 పేపర్స్ కంపల్సరీ. ఏ పోస్ట్కైనా సరే ఫస్ట్ 2 పేపర్స్ తప్పనిసరిగా రాయాలి. ఫస్ట్ పేపర్ వచ్చేసి క్వాంటిటేటివ్ ఎబిలిటీస్, అది 100 క్వశ్చన్స్ 200 మార్క్స్కి ఉంటుంది, దానికి 2 అవర్స్, ప్రతి పేపర్కి 2 అవర్స్ టైం ఇస్తారు, దానికి 2 అవర్స్ టైం ఉంటుంది.
నెక్స్ట్ పేపర్ టూ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్. దీనికి 200 క్వశ్చన్స్, 200 మార్కులు ఉంటాయి. దానికి కూడా 2 అవర్స్ ఉంటుంది. ఏ పోస్ట్ అయినా సరే ఈ రెండు పేపర్లు తప్పనిసరిగా రాయాలి. అది ఎవరైతే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ టెస్ట్ రాస్తున్నారో, ఆ ఎగ్జామినేషన్ రాస్తున్నారో, వాళ్ళు ఆ రెండింటితో పాటు పేపర్ 3 కూడా రాయాల్సి ఉంటుంది. దానికి 100 క్వశ్చన్స్, 200 మార్క్స్ ఉంటుంది. ఎవరైతే అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసరు, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేస్తున్నారో వాళ్ళు పేపర్ 4 రాయాలి. పేపర్ 1, పేపర్ 2తో పాటు పేపర్ 4 కూడా రాయాలి. సో అట్లా మీరు ఏ పేపర్కి అప్లై చేయాలి, మీరు జనరల్ అదర్ ఈ పోస్టు కాకుండా జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ కావచ్చు, అసిస్టెంట్ ఆడిటర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు కాకుండా మిగిలిన అప్లై చేసి మీరు 1-2 పేపర్లు రాస్తే సరిపోతుంది. ఆ రెండింటితో పాటు స్టాటిస్టిక్స్ మీరు జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ రాస్తే మీరు 3 రాయాలి. మీరు ఇది కూడా అప్లై చేస్తే 4 రాయాల్సి వస్తుంది. అది మీరు అప్లై చేసే పోస్ట్ బట్టి మీరు ఎగ్జామినేషన్ ఉంటుంది. ప్రతి ఒక్కటి విడివిడిగా 2 గంటల టైం ఇస్తారు దీనికి. ఈ మార్క్స్ని బేస్ చేసుకుని ఉంటుంది. ఇది టైర్ 2లో. ఇక టైర్ 3 ఎగ్జామినేషన్ వచ్చేసి డిస్క్రిప్టివ్ పేపర్. డిస్క్రిప్టివ్ పేపర్లో మీకు పెన్ అండ్ పేపర్ మోడ్లో ఇంగ్లీష్ కానీ హిందీలో కానీ కండక్ట్ చేస్తారు. అందులో ఉండే క్వశ్చన్స్ ఏంటంటే లెటర్ రైటింగ్, ఎస్సే రైటింగ్, ప్రెసీ రైటింగ్, ఓకే, అండ్ అప్లికేషన్ రైటింగ్, ఇలాంటివన్నీ కూడా మీరు అందులో రాయాల్సి ఉంటుంది. దానికి మొత్తం 100 మార్క్స్ ఇస్తారు, 1 అవర్ టైం ఇస్తారు. అయితే ఎవరైతే టైర్ 2లో క్వాలిఫై అవుతారో వాళ్ళ మార్కులు మాత్రమే డిస్క్రిప్టివ్ పేపర్లో వాళ్ళు ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. టైర్ 2లో మీకు మినిమం మార్కులు రాకపోతే, క్వాలిఫై అవ్వకపోతే టైర్ 3 మార్కులు కన్సిడర్ చేయరు, వాళ్ళు ఎవాల్యుయేటే చేయరు, చేయాల్సిన అవసరం రాదు. ఓకే, బాగుంది. ఇప్పుడు మనకు టైర్ 1, టైర్ 2, టైర్ 3లో ఉన్నటువంటి ఎగ్జామినేషన్, మెయిన్గా రిటర్న్ ఎగ్జామినేషన్ 3. ఆ తర్వాత టైర్ 4 ఉన్నటువంటి కంప్యూటర్ ప్రొఫెషన్స్ టెస్ట్ కావచ్చు, తర్వాత డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్ కావచ్చు, అది తప్పక్కన పెట్టింది. అది ఓన్లీ క్వాలిఫైయింగ్ కోసం మాత్రమే మీకు తప్పనిసరిగా రావాలి. ఇప్పుడు ఈ ఎగ్జామినేషన్లో మనం సెలెక్ట్ అవ్వాలి అంటే, ఈ ఎగ్జామినేషన్ మనం సెలెక్ట్ అవ్వాలి అంటే మన ప్రిపరేషన్ ఎలా ఉండాలి, ఏ సబ్జెక్ట్స్కి మనం ప్రిపేర్ అవ్వాలి, ఇది మనకు చాలా ఇంపార్టెంట్. రిటర్న్ టెస్ట్లో మనకు వచ్చే మార్కులను బేస్ చేసుకుని మాత్రమే మన సెలక్షన్ అనేది ఉంటుంది. మీరు ఒకసారి గమనించండి, టైర్ 1 ఎగ్జామినేషన్లో మనకి 4 సెక్షన్స్ ఉన్నాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అవేర్నెస్, క్వాంటిటీ ఆప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్, టైర్ 1. నెక్స్ట్ టైర్ 2కి వచ్చేస్తే క్వాంటిటేటివ్ అబిలిటీస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, ఈ 2 సబ్జెక్ట్స్. టైర్ 1లో ఉన్న రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ అనేది టైర్ 1లో మాత్రమే ఉంటాయి. అందులో ఉన్న 2 సబ్జెక్ట్స్ మనకి టైర్ 2లో కూడా ఉంటాయి. దాని తర్వాత టైర్ 3లో వచ్చేసి ఇంగ్లీష్ ఆర్ హిందీ. ఇంగ్లీష్ ఒకవేళ మీరు తీసుకుంటే మాత్రం 2 సబ్జెక్ట్స్ మాత్రమే టైర్ 1, టైర్ 2, టైర్ 3 మూడిట్లోనూ ఉన్నాయి. అండ్ ఇంపార్టెంట్లీ మనకి మనం ప్రిపేర్ అవ్వాల్సిన, అఫ్కోర్స్ మనం ప్రిపేర్ అవ్వాల్సిన సబ్జెక్ట్స్ టోటల్లీ 4, రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్. ఈ 4 సెక్షన్స్కి మనం ప్రిపేర్ అవ్వాలి. డీటెయిల్డ్గా చెప్తాను మీరు ఈ 4 సెక్షన్స్కి మనం ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎస్, ఈ 4 సెక్షన్స్లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ కేవలం టైర్ 1లో మాత్రమే ఉంటుంది. టైర్ 2, టైర్ 3లో ఇంగ్లీష్ అండ్ క్వాంటిటీ ఆప్టిట్యూడ్. టోటల్గా ఈ 3 సెక్షన్స్ కలిపి ఎన్ని మార్కులకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారంటే, ఇందులో 200 మార్క్స్కి టైర్ 1, టైర్ 2లో 2 రాస్తారనుకోండి, ఈ 2 మనం కన్సిడర్ చేయట్లేదు. ఈ 2 కన్సిడర్ చేయకపోతే అప్పుడు పేపర్ 1, పేపర్ 2 కన్సిడర్ చేస్తే 200, 200, 400 మార్క్స్, టైర్ 1లో 200 మార్క్స్, ఇందులో 400, 600 మార్క్స్, అండ్ టైర్ 3లో వచ్చేసి 100 మార్క్స్, 700 మార్క్స్. స్పెసిఫిక్గా జేఎస్ఓ కానీ లేకపోతే ఏఓ కానీ మీరు అప్లై చేయకపోతే జనరల్ పోస్టుల గురించి మనం మాట్లాడుకుంటే 700 మార్క్స్ టోటల్గా ఎగ్జామినేషన్ ఉంటుంది. మీకు 700 మార్క్స్కి వచ్చే మార్కులను బేస్ చేసుకునే మీ సెలక్షన్ అనేది ఉంటుంది. అందులో ఇంపార్టెంట్గా మనం అండర్లైన్ చేసుకొని గమనించాల్సిన విషయం ఏంటి అంటే, అవుట్ ఆఫ్ 4 సెక్షన్స్ ఈ 4 సెక్షన్స్లో ఉన్నటువంటి 700 మార్క్స్లో టైర్ 1లో మాత్రమే ఉండే రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ 50-50 100 మార్క్స్ తీసేస్తే 600 మార్క్స్, అవుట్ ఆఫ్ 700 మార్క్స్ 600 మార్క్స్ మీకు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ పేపర్స్ మీద మాత్రమే ఉంటుంది. అంటే మీ సెలెక్షన్ అనేది కేవలం 2 సబ్జెక్ట్స్ మీదనే మ్యాక్సిమం డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఈ 2 ప్రిపేర్ అయ్యి మిగిలిన 2 ప్రిపేర్ అవ్వకపోతే క్వాలిఫై అవ్వరు, ఎగ్జామినేషన్లో ఫెయిల్ అవుతారు. బట్ మిమ్మల్ని సెలెక్ట్ చేయడానికి డిసైడ్ చేసే సెక్షన్స్ 2, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్. ఈ 2 మీరు గ్రిప్ బాగా తెచ్చుకుంటే సెలక్షన్ అనేది చాలా తేలిగ్గా ఉంటుంది. ఒకసారి చూద్దాం
ఈ ప్రిపరేషన్ అనేది ఏ విధంగా చేయాలి రైట్ మీకు ఈ నాలుగు సెక్షన్స్ కి సంబంధించినటువంటి డిటైల్డ్ సిలబస్ మీకు నోటిఫికేషన్ లో ఇచ్చారు డిటైల్డ్ సిలబస్ వన్స్ అగైన్ వి గో బ్యాక్ టు టైర్ 1 జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉన్నటువంటి డిటైల్డ్ సిలబస్ అంతా మీకు అందులో ఇచ్చారు అయితే ఇందులో మీకు వర్బల్ రీజనింగ్ అండ్ నాన్ వర్బల్ రీజనింగ్ ఈ రెండు నుంచి క్వశ్చన్స్ వస్తాయి దీంట్లోనే మీకు ఉండే క్వశ్చన్స్ ఉంటాయి అందులో డీటెయిల్స్ చూడండి మీకు తెలిసిపోతూనే ఉంటుంది ఎనాలజీ కానీ క్లాసిఫికేషన్స్ కానీ నాన్ వర్బల్ పేపర్ ఫోల్డింగ్ అంటారు మిర్రర్ ఇమేజ్ అని వాటర్ ఇమేజ్ అని దాని తర్వాత ఇవన్నీ నాన్ వర్బల్ వెర్బల్ రీజనింగ్ వచ్చేసి కోడింగ్ డీకోడింగ్ కావచ్చు లెటర్ సిరీస్ కావచ్చు నంబర్ సిరీస్ కావచ్చు ఓకే వెన్ డయాగ్రామ్స్ కావచ్చు ఓకే క్లాక్స్ కావచ్చు క్యాలెండర్స్ కావచ్చు ట్యూబ్స్ కావచ్చు డైసెస్ కావచ్చు ఇలాంటివన్నీ కూడా మీకు ఈ వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో ఉంటుంది చాలా తేలిగ్గా ఈజీగా ఉండేటువంటి పేపర్ మీరు ఆల్రెడీ బ్యాంక్ ఎగ్జామినేషన్స్ రాసినట్టయితే కంపేరింగ్ టు ది బ్యాంక్ ఎగ్జామినేషన్స్ దిస్ ఈజ్ సచ్ ఎ సింపుల్ ఈజీ ఎగ్జామినేషన్ ఈజీ సెక్షన్ రీజనింగ్ అనేది ఓకే చాలా తేలిగ్గా ఉండేటువంటిది మీకు ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయో అర్థం కావాలంటే జస్ట్ ప్రీవియస్ పేపర్స్ ఒకసారి చూడండి ప్రీవియస్ పేపర్స్ అన్ని కూడా అవైలబుల్గా ఉంటాయి బ్యాంక్ ఎగ్జామినేషన్ పేపర్స్ మాత్రం అవైలబుల్ ఉండవు ఓన్లీ మెమరీ బేస్డ్ క్వశ్చన్సే ఉంటాయి బయటకు వచ్చేది పేపర్ ఇవ్వరు కాబట్టి బట్ వేరే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామినేషన్ పేపర్ ఇస్తారు కాబట్టి యూ కెన్ హ్యావ్ దట్ వన్ అంటే ఇప్పుడు పేపర్లో లేదు ఇప్పుడు వచ్చేసి మీకు దీంట్లో ఉంది కాబట్టి యూ ఆర్ ఎలిజిబుల్ ఆన్లైన్ మోడ్లో కండక్ట్ చేస్తున్నారు బట్ ఆ పేపర్స్ అన్ని కూడా మనకి అవైలబుల్ ఉంటాయి యూ కెన్ సెర్చ్ ఫర్ దట్ ప్రీవియస్ పేపర్స్ ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయో చూసుకోండి ఇక జనరల్ అవేర్నెస్లోకి వచ్చేసి మీకు జనరల్ అవేర్నెస్లో ఉండేది స్టాటిక్ జీకే ఉంటుంది స్టాటిక్ జీకే క్వశ్చన్స్ ఉంటుంది కరెంట్ అఫైర్స్ ఉంటుంది సోషల్ సైన్స్ అండ్ జనరల్ సైన్స్ సోషల్ సైన్స్ అంటే పాలిటీ హిస్టరీ ఎకానమీ జాగ్రఫీ జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ బాటనీ అండ్ జువాలజీ వీటి నుంచి మాత్రం మీకు జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ వస్తాయి చాలా ఈజీ క్వశ్చన్స్ వస్తాయి ఎలా ఉంటాయి ఇందులో క్వశ్చన్స్ ఏంటి అనేది మీరు ఒకసారి పేపర్ చూస్తే మీకు అర్థమవుతుంది ప్రీవియస్ పేపర్స్ ఇక క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో వచ్చేటువంటి క్వశ్చన్స్ ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయంటే మనకు తెలుసు ఇందులో వచ్చే క్వశ్చన్స్ సింప్లిఫికేషన్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి నంబర్ సిరీస్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అండ్ అరథమెటిక్ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అరథమెటిక్ టాపిక్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ మనకందరికీ తెలుసు పర్సంటేజెస్ కావచ్చు యావరేజెస్ కావచ్చు రేషియోస్ కావచ్చు ఏజెస్ తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ టైమ్ అండ్ వర్క్ పైప్స్ అండ్ సిస్టమ్స్ టైమ్ అండ్ డిస్టెన్స్ ట్రైన్స్ బోట్స్ స్ట్రీమ్స్ ఎలిగేషను మెన్సురేషన్ ఓకే ఇవన్నీ క్వశ్చన్స్ మీకు ఇందులో కనిపిస్తాయి ఎన్ని చాలా తేలిగ్గా ఉంటాయి ఈజీగా ఉంటాయి ఈ సెక్షన్ టైర్ 1లో ఉంది టైర్ 2లో ఉంది సిలబస్ ఇస్ సేమ్ టైర్ 1కి టైర్ 2కి రెండిటికి ఇదే సిలబస్ అండ్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ కాంప్రహెన్షన్ అంటే అండర్స్టాండింగ్ కాంప్రహెన్షన్ మీన్స్ అండర్స్టాండింగ్ మీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీకు ఎంత అర్థమవుతుంది అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇది మీకు మూడిట్లో ఉంది టైర్ 1లో ఉంది టైర్ 2లో ఉంది టైర్ 3లో ఉంది టైర్ 1లో టైర్ 2లో మీకు ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటే టైర్ 3లో డిస్క్రిప్టివ్ పేపర్లో ఉంది లెటర్ రైటింగ్ ఎస్సే రైటింగ్ అప్లికేషన్ రైటింగ్ ప్రెస్ రైటింగ్ ఇలాంటివి మీకు టైర్ 3లో మీరు ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటే హిందీ సెలెక్ట్ చేసుకుంటే మీకు టైర్ 1 టైర్ 2లో మాత్రం ఇంగ్లీష్ ఉంటుంది బట్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటే మూడిట్లోనూ మీకు ఇంగ్లీష్ ఉంటుంది అండ్ ఇందులో వచ్చే క్వశ్చన్స్ అన్ని కూడా వెరీ సింపుల్ గ్రామర్ బేస్డ్ క్వశ్చన్స్ కాంప్రహెన్షన్ వొకాబులరీ గ్రామర్ బేసికల్లీ ఈ మూడిటి మీద డిపెండ్ అయి ఉంటుంది కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఇస్తారు ప్యాసేజ్ని మీరు చదివి అర్థం చేసుకుని దాన్ని బేస్ చేసుకుని ఉన్నటువంటి క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఓకే ఎంత బాగా ప్యాసేజ్ మీకు అర్థం చేసుకుంటారు అనే దాని మీదనే అవన్నీ ఆన్సర్ చేస్తారు చాలా ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి మీకు ఓకే అందులో ఆ ప్యాసేజ్లో రెగ్యులర్గా ఇచ్చే కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ రీడింగ్ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ అండ్ క్లోజ్ టెస్ట్ కూడా క్లోజ్ టెస్ట్ కూడా ప్యాసేజ్ ఇచ్చి మధ్యలో కొన్ని బ్లాంక్స్ ఇచ్చి దానికి ఆన్సర్ చేయమని చెప్తారు ఇలాంటి ప్యాసేజెస్ ఇలాంటి కాంప్రహెన్షన్ క్లోజ్ కాంప్రహెన్షన్ కావచ్చు రీడింగ్ కాంప్రహెన్షన్ కావచ్చు ఈ క్వశ్చన్స్ మీకు ఎక్కువగా అందులో కనిపిస్తాయి కాంప్రహెన్షన్ దాంట్లోనే వొకాబులరీ ఉంటాయి మీనింగ్స్ ఆ ప్యాసేజెస్ అందులో దీని మీనింగ్ ఏంటి దీని సిమిలర్ మీనింగ్ ఏంటి ఆపోజిట్ మీనింగ్ ఏంటి సినానిమ్స్ ఏంటి యాంటనిమ్స్ ఏంటి ఇవి మీకు దాంట్లో వచ్చేది అండ్ గ్రామర్ బేస్డ్ క్వశ్చన్స్ గ్రామర్ బేస్డ్ క్వశ్చన్స్ ఫిల్ అప్ ద బ్లాంక్స్ కావచ్చు గ్రామటికల్లీ ఇన్కరెక్ట్గా ఉన్నది ఏంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయేంటి దేనికి కనిపిస్తుంది తర్వాత ఇందులో వచ్చేసి కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ జంబుల్డ్ సెంటెన్సెస్ ఓకే ఇవన్నీ కూడా మీకు అందులో అడగడం అనేది జరుగుతూ ఉంటుంది మీకు ఎట్లా ఉంటుంది గ్రామర్ వాయిస్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఒక స్పీచ్లో వచ్చి ఇంకో స్పీచ్లో కన్వర్ట్ చేయమంటాం వాయిస్ బేసిక్ క్వశ్చన్స్ ఇవన్నీ గ్రామర్లో ఉన్నటువంటి మోడల్స్ అన్నీ కూడా మీకు
ఇంగ్లీష్లో అడగటం అనేది జరుగుతుంది. సో మీరు అవన్నీ ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటే కంఫర్టబుల్గా అది చేసుకోగలుగుతారు. సేమ్ ప్రిలిమ్సరీ టైర్ వన్లో ఏది ఉందో టైర్ టూలో కూడా మీకు అదే మోడల్లో కనిపిస్తాయి. కాబట్టి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మోర్, ఇందులో జస్ట్ 25 క్వశ్చన్సే ఉంటాయి మీకు ఇందులో. వేరే టైర్ టూకి వస్తే 200 క్వశ్చన్స్, ఇంగ్లీష్ మీద 200, అందులో దాదాపు 50 క్వశ్చన్స్ మీకు కాంప్రహెన్షన్ ప్యాసేజీలే ఉంటాయి. 50 పైన క్వశ్చన్స్ మీకు ప్యాసేజీలు ఇచ్చే ఉంటాయి. తర్వాత గ్రామర్ని ఇచ్చిన క్వశ్చన్స్ ఉంటాయి, వొకాబులరీ ఉంటుంది, ఇవన్నీ ఓకే. సో వీటితో పాటుగా ఐడియమ్స్ అండ్ ఫ్రేసెస్ ఇవన్నీ మీరు తరువాత చూసుకుంటే అది చాలా ఈజీగా చేసేటువంటిది ఇంగ్లీష్. సో ఇవి మనకు అర్థమైపోయింది. దీని తర్వాత మనం ముందుగా చూస్తే ఎంత టైం స్పెండ్ చేసుకోవాలి, ఏ సెక్షన్కి ఎంత టైం స్పెండ్ చేసుకోవాలి నేను మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు అర్థమైపోయింది. అవుట్ ఆఫ్ 700, 600 మార్క్స్ మనకి ఓన్లీ 2 సెక్షన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్. అంటే మోర్ దెన్ 80% మార్క్స్ మనకి ఎగ్జామినేషన్లో కేవలం 2 సెక్షన్స్ తీసుకొస్తాయి. న్యాచురల్గా టైం కూడా చాలా ఎక్కువ దానికి ఇవ్వాలి, ప్రొవైడెడ్ అదర్ 2 సెక్షన్స్ తప్పనిసరిగా క్వాలిఫై అయిపోవాలి, తప్పనిసరిగా మార్కులు తెచ్చుకొని అందులో క్వాలిఫై అవుతానే అదర్స్ ఆర్ కన్సిడర్డ్. బట్ ఆ 2 సెక్షన్కి టాప్ ప్రయారిటీ ఇస్తూ ఈ 2 సెక్షన్స్ కూడా మీరు చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మనకి టైర్ వన్ నుంచి మన ప్రిపరేషన్ అనేది టైర్ వన్కి 100 డేస్ టైం ఉంది మినిమంగా. ఇప్పుడు టైర్ టూ తర్వాత ఎలాగో ఉంటుంది, ఆ 2 సెక్షన్ ఇంకా మ్యాక్సిమంగా టైం స్పెండ్ చేసేటువంటి అవకాశం టైర్ టూలో మనకు కలుగుతుంది. వెరీ గుడ్ టైం ఇస్తారు మనకి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్. టైర్ వన్ రిజల్ట్ ఇచ్చిన తర్వాత టైర్ టూ కూడా మంచి టైం ఉంటుంది మనకి. బట్ టైర్ వన్ కోసమే మనకి ఇప్పుడు మినిమం 3 మంత్స్, 100 డేస్ టైం ఉంది. కాబట్టి ఈ 100 డేస్లో మనం ప్రయారిటీ ఏంటంటే ఈ 4 సెక్షన్స్ని ఎక్కువగా టాప్గా చేసుకోండి. మనకి మనకి లిటరల్లీ చూస్తే టెక్నికల్గా 4 సెక్షన్స్ అనిపిస్తున్నాయి, బట్ సబ్జెక్ట్స్ ఆర్ మెనీ. ఇంగ్లీష్ ఒక సబ్జెక్టు, క్వాంటిటేటివ్ సబ్జెక్టు, రీజనింగ్ ఒక సబ్జెక్ట్, 3 సెక్షన్స్ అనుకుంటే జనరల్ అవేర్నెస్ సెక్షన్లో సబ్జెక్ట్స్ ఆర్ మోర్. యు హ్యావ్ పాలిటీ, యు హ్యావ్ హిస్టరీ, యు హ్యావ్ ఎకానమీ, యు హ్యావ్ జాగ్రఫీ, యు హ్యావ్ ఫిజిక్స్, యు హ్యావ్ కెమిస్ట్రీ, యు హ్యావ్ బయాలజీ, చాలా ఉంటాయి. అయితే అన్ని క్వశ్చన్స్ రావు, 25 క్వశ్చన్స్ ఓకే. బట్ వాటి అన్నిటి మీద ఐడియా ఉండాలి, ఎలా ఉంది, ఏమేమి ఉన్నాయి, ఏమేమి టాపిక్స్ దీంట్లో కవర్ చేసుకోవాలి అనేది మీరు ప్రీవియస్ ఎగ్జామినేషన్స్ ఒకసారి పేపర్స్ చూడండి, మీకు అర్థమవుతూనే ఉంటుంది. ఓ పలాంటి క్వశ్చన్స్ ఇలా వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి క్వశ్చన్స్ అని మీకు ఐడియా కలిగితే మీ ప్రిపరేషన్ ఎట్లా ఉండాలనే క్లారిటీ మీకు అందులో కలుగుతుంది. సో జస్ట్ లుక్ ఎట్ దోస్ ప్రీవియస్ పేపర్ క్వశ్చన్స్, మీకు అందులో ఎలా వస్తున్నాయి అర్థమవుతుంది. బట్ జనరల్ అవేర్నెస్ చాలా వ్యాస్ట్గా ఉంది కదా అనిపిస్తుంది, కానీ బట్ కంఫర్టబుల్గా ఆన్సర్ చేసుకోగలరు. కరెంట్ అఫైర్స్, స్ట్రాటజీకే అండ్ పాలిటీ, సోషల్ సైన్స్, జనరల్ సైన్స్ ఒకసారి మీరు చూస్తే 25 క్వశ్చన్స్ కంఫర్టబుల్గా ఆన్సర్ చేసుకోగలుగుతారు. అండ్ రీజనింగ్ కూడా చాలా దాన్ని, ఈ 2 తేలిగ్గా ఉండే సబ్జెక్ట్సే, తేలిగ్గా, బట్ యూ హ్యావ్ టు క్వాలిఫై. అండ్ అదర్ 2 సబ్జెక్ట్స్ న్యాచురలీ ప్రతి టాపిక్కు మీరు ప్రిపేర్ అవుతూ రావాల్సిందే. ఇన్ డీటెయిల్, చాలా డీటెయిల్డ్గా మీరు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి, ఇంగ్లీష్కి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పుడైతే ఈ 4 సెక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి. ఎవ్రీడే ఈ 4 సెక్షన్స్ కవర్ అయ్యేలాగా మీరు చూసుకోండి. ఫస్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే బేసికల్లీ నేను చెప్పాను ఇప్పుడే, నంబర్ సిరీస్ క్వశ్చన్స్ వస్తాయి, సింప్లిఫికేషన్స్ క్వశ్చన్స్ వస్తాయి ఓకే. అండ్ యూ హ్యావ్ క్వశ్చన్స్ డిఏ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, డేటా ఇంటర్ప్రిటేషన్, అరిథమెటిక్ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. యూ ఫినిష్ అప్ ఆల్ ద థింగ్స్, ఆ అన్ని టాపిక్స్ ముందు కంప్లీట్ చేసేసుకోండి. అర్థమెటిక్లో ఉన్న టాపిక్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకోండి. సింప్లిఫికేషన్ క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా అవడానికి మీకు పర్సంటేజెస్, క్యాలిక్యులేషన్స్, టెక్నిక్స్ మీకు బాగా రావాలి. డిఏ బాగా రావాలంటే పర్సంటేజెస్, యావరేజెస్, రేషియోస్ బాగా, అండ్ బిసైడ్స్ సింప్లిఫికేషన్స్, క్యాలిక్యులేషన్స్ వస్తే డిఏ బాగా చేస్తారు. నంబర్ సిరీస్కి దేంతో లింక్ లేదు మనకు అర్థమైపోతూనే ఉంటుంది, ఎలా చేయాలని ప్యాటర్న్ అనేది మనకు తెలుసుకోవాలి. అండ్ డిఫరెంట్ అర్థమెటిక్ టాపిక్స్ మాత్రం ప్రతి ఒక్కటి ప్రిపేర్ అవుతూ ఉండండి. యూ హ్యావ్ మోర్ క్వశ్చన్స్, చాలా క్వశ్చన్స్ వస్తాయి, ఎందుకంటే 100 క్వశ్చన్స్ మనకు టైర్ టూలో క్వాంటిటేటివ్ అబిలిటీస్ మీద, ఇవే మళ్ళీ క్వశ్చన్స్ వస్తాయి. దీంతో పాటుగా ప్యూర్ మ్యాథ్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే కేవలం అర్థమెటిక్ ఇదే కాదు, ప్యూర్ మ్యాథ్స్. ప్యూర్ మ్యాథ్స్ అంటే ఏంటి, మళ్ళీ ఏమేమి వస్తాయి ఇందులో మీకంటే, యూ హ్యావ్ జాగ్రఫీ, అల్జబ్రా వస్తుంది, ట్రిగ్నామెట్రీ వస్తుంది, అండ్ వాట్ ఈస్ అదర్ వన్ కూడా ఉంటుంది ఓకే, అల్జబ్రా, ట్రిగ్నామెట్రీ అండ్ జామెట్రీ, ఈ 3 నుంచి క్వశ్చన్స్ వస్తాయి బిసైడ్స్ అర్థమెటిక్. సో మోర్ క్వాంటిటీ యాప్టిట్యూడ్ కేవలం క్వాంటిటీ కాదు, క్వాంటిటీ యాప్టిట్యూడ్ ప్లస్ ప్యూర్ మ్యాథ్స్. సో అది కూడా మీరు జాగ్రత్త చూసుకోవాలి. ప్రిలిమినరీలో ఉంది, ఐ మీన్ టైర్ వన్లో ఉంది, టైర్ టూలో ఉంది, అడిషనల్గా మీరు చూసుకోవాల్సింది అది ఓకే. క్వాంటిటీ యాప్టిట్యూడ్కి ఆల్రెడీ మీరు బ్యాంక్ ఎగ్జామినేషన్స్ రాస్తూ ఉన్నట్టు మీకు అర్థమై ఉంటుంది ఆ సిలబస్. అడిషనల్గా వచ్చేది ఏంటి అంటే ప్యూర్ మ్యాథ్స్ మీకు ఓకే, జామెట్రీ, అల్జబ్రా అండ్ ట్రిగ్నామెట్రీ, అందులోని బేసిక్ లెవెల్ క్వశ్చన్సే మీకు అందులో ఇవ్వడం అనేది జరుగుతుంది. జస్ట్ అది కూడా మీరు కవర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో వీటికి ప్రతి టాపిక్ని కంప్లీట్ చేసేసుకోండి ముందు, ప్రతి టాపిక్ని కంప్లీట్ చేసేసుకోండి. వీటికి పెద్ద టైం కూడా పడ్డదు. జనరల్ అవేర్నెస్ అంటే మీరు చదువుతూ పోవటమే,
వీలైనంతగా చదువుతూ పోండి. టైంలో మీరు ఒక 10 అవర్స్ ఇచ్చారు పర్ డే అనుకుంటే, మీ ఇవ్వాల్సినటువంటి టైం కూడా ప్రజెంట్గా 4 అవర్స్ మీరు, యూ హ్యావ్ టు గివ్ 4 అవర్స్ టు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, 3 అవర్స్ టు ఇంగ్లీష్, 2 అవర్స్ టు రీజనింగ్, 1 అవర్ టు జనరల్ అవేర్నెస్ అండ్ ఆ ప్రొపోర్షనట్లో చెప్పాను నేను. బట్ ఎగ్జాక్ట్గా ఇలా ఫాలో అవ్వాలని చెప్పి చెప్పాల్సింది లేదు, ఎందుకంటే యూ హ్యావ్ టు రీడ్ అలాట్. జనరల్ అవేర్నెస్ చాలా ఎక్కువ చదవాల్సి ఉంటుంది, టైం స్పెండ్ చేయండి. బట్ ఈ రోజు నుంచి మీరు మొదలు పెడితే ఒక 1 మంత్లో యూ కెన్ ఫినిష్ అప్ ఆల్ ద టాపిక్స్ ఆఫ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఆల్ ద టాపిక్స్ ఆఫ్ రీజనింగ్. ఆ టాపిక్స్ అన్ని కవర్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఇంగ్లీష్లో కావాల్సిన గ్రామర్ ఒక్కొక్కటి తీసుకుంటారు అండి, వాయిస్ ఏంటి, ఆర్టికల్స్ ఏంటి, ఓకే మీరు ఆర్టికల్ చూసుకుంటారండి, టెన్సెస్ ఏంటి, ఇలా అన్ని ఒక్కోటి చూసుకుంటూ వచ్చేయండి. డీటెయిల్గా చూసుకుంటూ వస్తే 1 మంత్ ఈజ్ ఎనఫ్. 1 మంత్లో ఇందులో అన్ని కవర్ చేసుకుంటూ వస్తారు. జనరల్ అవేర్నెస్ ఓన్లీ ప్రతిరోజు మీరు చదువుకుంటూ వెళ్ళిపోవడమే. అలా చేస్తూ వచ్చినప్పుడు అంటే ఎవ్రీడే ప్రతి సెక్షను మీరు టచ్ చేసుకుంటూ రావాలి, చేసుకుంటూ వచ్చినప్పుడే మీకు కరెక్ట్గా అర్థమవుతూ ఉంటుంది. అండ్ 1 మంత్ తర్వాత, 1 మంత్ పాటు మ్యాక్సిమంగా, అంటే ఇఫ్ యూఆర్ ఎ ఫ్రెషర్, ఇఫ్ యూఆర్ ఎ ఫస్ట్ టైమర్, అసలు మీకు ఏమీ తెలియదు అనుకుంటే 1 మంత్ పాటు ఇవన్నీ కంప్లీట్గా నేర్చుకొని ఆ తర్వాత వీలైనంత ప్రాక్టీస్ బాగా చేసుకుంటూ వచ్చేసేయండి. సైమల్టేనియస్లీ ఎవ్రీడే ఒక టెస్ట్ రాసుకుంటూ రండి, అది ప్రాక్టీస్ చేస్తూ టెస్ట్ రాసుకుంటే. టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు టెస్ట్ ఇంపార్టెంట్ అంటే మీరు ఎలా మీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎలా నేర్చుకుంటున్నారు, ఎగ్జామినేషన్కి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలవాటు పడాలి. అంటే మిక్స్డ్ బ్యాక్ క్వశ్చన్స్, అన్ని టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ఎలా ఆన్సర్ చేయగలుగుతున్నారు. ఒక పర్టికులర్ టాపిక్ తీసుకుంటే మీరు ఆన్సర్ బాగానే చేస్తారు, బట్ అట్లా కాకుండా మిక్స్డ్ బ్యాక్ క్వశ్చన్స్ అన్నింటిలోకి వెళ్ళిపోయి వచ్చినప్పుడు ఏ టాపిక్కి మీరు ఇబ్బంది పడుతున్నారు, ఏ టాపిక్ మీకు ఎక్కువ టైం పడుతుంది, ఏది కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారు, ఏది ఈజీగా చేస్తున్నారు, తక్కువ టైం దేనికి పడుతుంది, ఇదంతా మీకు అర్థమైపోతూ ఉంటుంది. ఎక్కడైతే అన్కంఫర్టబుల్ ఉన్నారో దాన్ని మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకునే అవకాశం కలుగుతుంది. సో ఎగ్జామినేషన్ కూడా 1 అవర్లో ఈ 100 క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేసేలాగా ఉండాలి. అంటే ఆన్ అన్ యావరేజ్ అబౌట్ 1/2 మినిట్ టైమే మనకి ఈచ్ క్వశ్చన్కి వచ్చేది, 1/2 మినిట్ టైమే దొరుకుతుంది కాబట్టి ఒక క్వశ్చన్కి చాలా ఫాస్ట్గా ఆన్సర్ చేయాల్సిన అవసరం టైర్ 1 ఎగ్జామినేషన్లో ఉంటుంది. టైర్ 2లో మనకు కంఫర్టబుల్ టైం ఉంటుంది. ఓకే, మొత్తం సెక్షన్లో 100 క్వశ్చన్స్కి మనకు 2 అవర్స్ టైం ఇస్తారు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి. అదే ఇంగ్లీష్ అయితే 200 క్వశ్చన్స్ 2 అవర్స్ టైం ఇస్తారు, కంఫర్టబుల్ టైం. బట్ మనకి టైం ప్రెషర్స్ ఎక్కడంటే టైర్ 1లోనే, 100 క్వశ్చన్స్ 1 అవర్ టైంలో కాబట్టి మీరు చాలా ఫాస్ట్గా ఉండాలి. ఇక్కడ స్పీడ్ చాలా చాలా ఇంపార్టెంట్. సో దీన్ని వీలైనంత యాక్యురసీ, వీలైనంత 95% యాక్యురసీ రావాలి. అంటే 10 క్వశ్చన్స్ చేస్తే 9 క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యేలాగా, 9 పైన కరెక్ట్ అయ్యేలాగా ఉండాలి. రాంగ్ అనేది చాలా తక్కువ ఉండేలాగా మీ యాక్యురసీ ఉండాలి మీకు, అప్పుడే మీరు కరెక్ట్గా చేయగలుగుతారు. సో ఈ 1 మంత్ నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ 2 మంత్స్లో విపరీతమైన ప్రాక్టీస్ చేయాలి. అండ్ ఎవ్రీడే టెస్ట్ రాసుకుంటూ ఎక్కడ మీరు ఇది అనిపిస్తుందో, లోటుపాట్లు అనిపిస్తున్నా, జస్ట్ గో దేర్ అండ్ ఒకసారి రెక్టిఫై చేసుకుని మళ్ళీ ఒకసారి అది ప్రిపేర్ అవుతూ ఉండండి. అలా చేసినప్పుడు మీకు అర్థమైపోతూ ఉంటుంది. ఓకే, ఇఫ్ పాసిబుల్ మొదటి రోజు నుంచే మీరు ఒక టెస్ట్ రాసుకుంటూ రావచ్చు, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. రైట్ ఫ్రమ్ డే 1 మొదటి రోజు నుంచి ఒక టెస్ట్ రాసుకుంటూ వస్తే ఏమవుతుందంటే మీకు ఏమీ రాకపోయినా కూడా ఎలా ఉంది ప్యాటర్న్ అనేది మీకు అర్థమవుతుంది, క్వశ్చన్స్ ఎన్ని ఆన్సర్ చేసుకోగలుగుతున్నా అర్థమవుతుంది. మెల్లగా ఫస్ట్ డే మీరు టెస్ట్ రాస్తారు, సైమల్టేనియస్లీ ఏదో ఒక టాపిక్ ప్రిపేర్ అవుతూ ఉంటారు. మీరు ఇలా ప్యారలల్గా ముందుకు వెళ్తూ ఉంటే కొద్ది రోజులు గడిచే వరకు, ఒక 15 డేస్ గడిచే వరకు మీరు ఆన్సర్ చేయగలిగే క్వశ్చన్స్ టెస్ట్లో పెరుగుతాయి బాగా, ఎందుకంటే మీరు నాలెడ్జ్ వస్తూ ఉంది అదర్ సబ్జెక్ట్స్లో, కాబట్టి యు ఆర్ ఏబుల్ టు ఆన్సర్ మోర్ క్వశ్చన్స్. బట్ ఐ సజెస్ట్ యూ రైట్ ఫ్రమ్ డే 1 యు రైట్ ద టెస్ట్. ఇలా చేసినప్పుడే మీరు కరెక్ట్ వేలో వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. యాక్చువల్గా సక్సెస్ తెచ్చుకోవాలంటే ద మెయిన్ సూత్రం ఏంటంటే ఇందులో ఎల్పిటి అనేది సక్సెస్ సూత్రం అంటాం. వాట్ ఇస్ ఎల్పిటి అంటే లెర్నింగ్ ప్రాక్టీసింగ్ టెస్ట్, 3 సైమల్టేనియస్గా ఉంటేనే ఉంటుంది. కొత్త వాళ్ళు కాబట్టి కొంత టైం ఇచ్చి మీరు నేర్చుకోండి నేను చెప్పాను, బట్ ఇఫ్ యూ కెన్ రైట్ టెస్ట్ ఆల్సో సైమల్టేనియస్గా దట్ విల్ గో లైక్ ఎనీథింగ్. సో ఎల్పిటి ఈజ్ అ సక్సెస్ సూత్రం, లెర్నింగ్ ప్రాక్టీసింగ్ టెస్ట్, ఈ 3 రాస్తే, ఈ 3 సైమల్టేనియస్గా ఉన్నప్పుడు సక్సెస్ తెచ్చుకోండు. అప్పుడు 3 నెలల టైం సరిపోతుందంటే అబ్సొల్యూట్లీ సరిపోతుంది. ఆ 3 మంత్స్ అయిపోయిన తర్వాత మీరు క్వాలిఫై అయిపోయిన తర్వాత టైర్ 2కి మీరు ప్రిపేర్ అవ్వాల్సింది 2 సబ్జెక్ట్సే. 2 సబ్జెక్ట్స్ అంటే ఇంగ్లీష్ అండ్ యాప్టిట్యూడ్, 2 మాత్రమే ప్రిపేర్ అవ్వాలి. యూ హ్యావ్ మోర్ టైం, ఆల్రెడీ మీరు ఇక్కడ చేసేసి ఉంటారు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, అప్పుడు మీకు తేలిక అవుతుంది. సో టఫెస్ట్ పార్ట్ మీకు సీజీఎల్లో ఏంటంటే టైర్ 1. ఎక్కువ సెక్షన్స్, ఎక్కువ సబ్జెక్ట్స్ మీరు ఇక్కడ ప్రిపేర్ అవ్వాలి. ఓకే, ద మోర్ కాంపిటీషన్ ఆల్సో టైర్ 1లో ఉంది. టైర్ 1 క్వాలిఫై అయిపోయారంటే మాత్రం మీకు సక్సెస్ రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ సీజీఎల్కి చాలా ఎక్కువ మంది రాస్తారు, ఎందుకంటే ఇది ద నెక్స్ట్ సివిల్ సర్వీసెస్, యూపీఎస్సీ కండక్ట్ చేసే సివిల్ సర్వీసెస్ తర్వాత ఉండేటువంటి స్థానం సీజీఎల్లో ఉంటుంది. గ్రూప్ బి గ్రూప్ సి ఎగ్జామినేషన్స్ అన్ని కూడా దీని ద్వారా కండక్ట్ చేస్తారు.
ఏ లెవెల్ క్యాజీని కూడా యూపీఎస్సీ ద్వారా కండక్ట్ చేస్తారు. గ్రూప్ బి గ్రూప్ సి అనేది ఇక్కడ కండక్ట్ చేస్తారు. ఎంత లెవెల్, ఎంత కాంపిటీషన్ ఉంటుంది చూడండి. బ్యూటిఫుల్ సాలరీస్ ఆల్సో వ్యూ చాలా ఎక్కువగా ఉండదు. అండ్ ఏం పోస్టులు ఉన్నాయి, ఎలాంటి పోస్టులు ఉన్నాయి, దానికి సంబంధించిన కంప్లీట్ వీడియో కూడా నేను ఆల్రెడీ చేశాను. కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ ఎస్ఎస్సీజీఎల్ అని నేను ఎట్లా డిస్క్రిప్షన్ లో పెడతాను, అది ఆ లింక్ జస్ట్ వాచ్ దట్ వీడియో, మీకు అర్థమవుతుంది. సో ఏ కేటగిరీలో ఉన్నాయి, లెవెల్ 8, లెవెల్ 7, లెవెల్ 6, 5, 4 దాకా, 8 నుంచి 4 దాకా వేరియస్ లెవెల్స్లో ఏ ఏ సాలరీస్ ఉన్నాయి, ఏ లెవెల్ వాళ్ళకి ఎంత సాలరీస్ ఉన్నాయి అనేది నోటిఫికేషన్ ఆల్రెడీ ఇచ్చారు. మీరు ఆ వీడియో కూడా చూడండి, మీకు అందులో అర్థమవుతూ ఉంటుంది. సో ఇంత మంచి వేకెన్సీస్, ఇంత మంచి పోస్టులు, ద మంచి రెస్పెక్ట్ ఉన్న పోస్టులు ఎస్ఎస్ఎస్ సీజీఎల్ ద్వారా ఉన్నాయి కాబట్టి చాలామంది స్టూడెంట్స్ దీనికి ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో మీరు మెయిన్ టాస్క్ మీరు ఎక్కువ కష్టపడాల్సింది టైర్ వన్లోనే. తర్వాత టైర్ టూ చెప్పారు కదా, కేక్ వాక్ ఫర్ యూ. చాలా ఈజీగా మీరు చేసేటువంటి ఇది మీకు టైర్ టూలో ఉంటుంది. టైర్ వన్లో ఆల్రెడీ చదివే ఉంటారు ఆ రెండు కాబట్టి. సార్ ఇక్కడే మీరు ఎక్కువ కష్టపడాలి, ఎంత అంటే అంత కష్టపడాలి. ఎన్ని అవర్స్ కష్టపడాలి పర్ డే అంటే ఎంత టైం మీరు స్పెండ్ చేసుకోగలిగితే అంత టైం స్పెండ్ చేయండి. మీరు అది 10 అవర్సా, 12 అవర్సా, 15 అవర్సా డిపెండ్స్ అని ఐ డోంట్ మెన్షన్ ఎ స్పెసిఫిక్ టైం ఫర్ యూ. ఏ 10 అవర్స్ చదవాల్సింది అని చెప్పి నేను చెప్పను, మీ అవైలబిలిటీని బట్టి మీరు ఎంత టైం స్పెండ్ చేయగలుగుతున్నారో దాన్ని బేస్ చేసుకొని నేను చెప్పిన ప్రపోర్షనేట్లో ఈ సబ్జెక్ట్స్ ప్రయారిటీలో మీరు చేసుకుంటారండి. బట్ అన్ని ఇంపార్టెంట్ టైర్ వన్కి, ఏది అన్ఇంపార్టెంట్ కాదు, అన్ని ఇంపార్టెంట్, అన్నిట్లోనూ క్వాలిఫై అవ్వాలి. బట్ ఈ రెండు మార్కులు అదర్ టూ సెక్షన్స్లో, అదర్ టూ ఎగ్జామినేషన్స్లో టైర్ టూ టైర్ త్రీలో వస్తాయి కాబట్టి మోర్ ఇంపార్టెంట్. బట్ టైర్ వన్కి అన్ని ఇంపార్టెంటే, అన్నిట్లో క్వాలిఫై కావాలి. బట్ మీకు టైర్ వన్లో వచ్చే మార్కులు, టైర్ టూలో వచ్చే మార్కులు, టైర్ త్రీలో వచ్చే మార్కులు మొత్తాన్ని బేస్ చేసుకుని సెలక్షన్ ఉంటుంది. దెర్ ఇస్ నో ఇంటర్వ్యూ ఫర్ దిస్ ఎగ్జామినేషన్, ఈ ఎగ్జామినేషన్కి ఇంటర్వ్యూ లేదు. మీకు ఓన్లీ రిటర్న్ టెస్ట్లో వచ్చిన మార్కులు కన్సిడర్ చేస్తారు కాబట్టి యూ హావ్ టు గివ్ యువర్ బెస్ట్. ఇంటర్వ్యూ అంటే భయమయ్యే వాళ్ళు కూడా ఇది మంచి అడ్వాంటేజ్. ఇంటర్వ్యూ లేదు ఇక్కడ, డైరెక్ట్గా మీరు చూసుకుంటూ వెళ్ళిపోవటమే. సో కొన్ని పోస్టులకు ఎట్లయితే ఫిజికల్ స్టాండర్డ్స్, ఫిజికల్ టెస్ట్లు ఉంటాయో దానికి ఉండాలి, కంప్యూటర్ ప్రొఫెషనల్ టెస్ట్ ఉండాలి, తర్వాత డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్ ఉండాలి. అది అవసరమైన పోస్టులకు, మీరు అప్లై చేసే పోస్టులకు. దేనికి అవసరమో దానికి అందులో మీకు ఎట్లా ఉంటుంది, అది ఉంది కాబట్టి మీరు అప్లై చేస్తున్నారు. బట్ ఇది మాత్రం మెయిన్ అందరికీ, టైర్ వన్, టైర్ టూ, టైర్ త్రీ. మ్యాక్సిమంగా మీరు చేస్తే మాత్రం ఈ నాలుగు, ఈ మూడు ఎస్పెషల్లీ టూ సెక్షన్స్ రెండిట్లో ఉన్నాయి. బట్ దాంట్లో ఉన్నది మాత్రం చాలా బాగా చేస్తారు. అండ్ డోంట్ ఫర్గెట్, అవుట్ ఆఫ్ 700 600 మార్క్ ఈ రెండే చేస్తాయి. సో దట్ చాలా జాగ్రత్తగా చాలా బాగా సెక్షన్స్ ప్రిపేర్ అవుతూ ఉండండి. ఓకే, అండ్ అట్లాగే ఎస్ఎస్సీ సీజీఎల్ కోసం వీఆర్ స్టార్టింగ్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ బ్యాచెస్. ఆఫ్లైన్ బ్యాచెస్ మండే 27న స్టార్ట్ అవుతున్నాయి, అండ్ ఆన్లైన్ బ్యాచ్ కూడా 27 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఆఫ్లైన్ బ్యాచెస్ కోసం వీ హ్యావ్ వేరియస్ బ్రాంచెస్ ఇన్ హైదరాబాద్, యూ కెన్ కాంటాక్ట్ అవర్ నంబర్స్. ఓకే, ఈ నెంబర్స్ మీరు కాంటాక్ట్ చేసి మీకు నియరెస్ట్ ఉన్న బ్రాంచ్కి వెళ్ళిపోయి మీరు ఆఫ్లైన్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ ఆన్లైన్ బ్యాచ్ అనేది మీకు 27th మండే నుంచి స్టార్ట్ అవుతుంది. యూ జస్ట్ డౌన్లోడ్ అవర్ యాప్, రేస్ ఫర్ జాబ్ యాప్ మీరు గూగుల్లో ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే మీకు బ్యాచ్ కనిపిస్తుంది. నాట్ ఓన్లీ ఎస్ఎస్సీ సీజీఎల్, యాక్చువల్గా 41,177 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి బ్యాంకుల్లో అని చెప్పేసి ఫైనాన్స్ మినిస్టర్ పార్లమెంట్లో చెప్పింది. కాబట్టి నెక్స్ట్ ఇయర్ చాలా వేకెన్సీస్ రాబోతున్నాయి. 2022లో హ్యూజ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, ల్యాక్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. సో ఎస్ఎస్సీతో పాటుగా మీరు బ్యాంక్ కూడా రాస్తున్నట్టయితే వీ హ్యావ్ 3 ఆన్లైన్ బ్యాచెస్, ఎక్స్క్లూజివ్ ఎస్ఎస్సీ సీజీఎల్, ఎక్స్క్లూజివ్ బ్యాంక్ పీఓ క్లర్క్ అండ్ బ్యాంక్ ప్లస్ ఎస్ఎస్సీ. మీరు రెండు రాస్తున్నట్టయితే ఐ జస్ట్ సజెస్ట్ యూ బ్యాంక్ ప్లస్ ఎస్ఎస్సీ బ్యాచ్. అందులో మీకు సైమల్టేనియస్గా ఈ సబ్జెక్ట్స్ అన్ని కూడా కవర్ చేయడం జరుగుతుంది రెండింటిలో కలిపి. ఒకసారి అందులో విజిట్ చేస్తే మీరు లేదు ఆండ్రాయిడ్ ఫోన్ లేని వాళ్ళకి యూ కెన్ గో టు online.raceforjob.com మీరు సైట్ కూడా వెళ్ళొచ్చు. సో డైరెక్ట్గా వెళ్తే మీకు అందులో బ్యాచ్ డీటెయిల్స్ ఉంటాయి. జస్ట్ గో త్రూ ఆల్ ద డీటెయిల్స్. 27th మండే నుంచి స్టార్ట్ అవుతున్నాయి. మీరైతే ఇప్పుడు ఉన్నటువంటి ఆఫర్ ఏంటంటే, మండే వరకు మాత్రమే ఉన్నటువంటి ఆఫర్ ఏంటంటే, ఇఫ్ యూ జాయిన్ ఫర్ ఆఫ్లైన్ కోచింగ్, ఆన్లైన్ కోచింగ్ ఇస్ ఫ్రీ. అబ్సల్యూట్లీ ఆఫ్లైన్లో జాయిన్ అయితే మీకు ఆన్లైన్ కోచింగ్ ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో యూ కెన్, మీకు అటువంటి అవకాశం ఉంటే ఇఫ్ యూఆర్ ఇన్ హైదరాబాద్ యూ కెన్ జాయిన్ ఆఫ్లైన్ కోచింగ్, దెన్ ఆన్లైన్ ఇస్ అబ్సల్యూట్లీ ఫ్రీ. మరి ఆఫ్లైన్ తీసుకున్నప్పుడు ఆన్లైన్ ఎందుకు అవసరం ఏముంటుంది అంటే, ఆన్లైన్ క్లాసులో మీ వీడియోని ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ యూ కెన్ వాచ్. మీరు ఇంట్లో ఉన్నప్పుడు మీకు నచ్చిన టైంలో యూ కెన్ వాచ్ ద వీడియోస్, ఆ క్లాసెస్ యూ కెన్ అటెండ్. ఆఫ్ కోర్స్ వేరియస్ టైమింగ్స్లో డేలో కండక్ట్ చేస్తారు, బట్ యూ కెన్ అటెండ్ దోస్ క్లాసెస్ లీజర్గా ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్, అన్లిమిటెడ్ టైమ్స్ యూ కెన్ వాచ్ ద వీడియో. కాబట్టి లైవ్ క్లాస్ అయిపోయిన తర్వాత మీకు వీడియోగా కన్వర్ట్ అవుతుంది, దాన్ని ఎన్నిసార్లైనా చూసుకోవచ్చు. సో ఈ అడ్వాంటేజ్ ఉంటుంది. ఫ్యాకల్టీస్ మారుతారు, చెప్పే విధానం మారుతుంది, షార్ట్ కట్స్ మారుతాయి. ఓకే, సేమ్ ఫ్యాకల్టీ ఉంటారు, డిఫరెంట్ ఫ్యాకల్టీ ఉంటారు. నేను తీసుకుంటారు, నేను ఆఫ్లైన్లో తీసుకుంటాను, ఆన్లైన్లో తీసుకుంటాను, బట్ ఐ టేక్ మోర్ ఇన్ ఆన్లైన్. ఎందుకంటే ఎవ్రీ బ్రాంచ్కి ఫిజికల్ వెళ్ళడం నాకు కష్టమవుతుంది కాబట్టి ఐ కెన్ టేక్ మోర్ క్లాసెస్ ఇన్ ఆన్లైన్ మోడ్. ఇది అడ్వాంటేజ్గా ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకొని, సో మీకు ఇఫ్ ఇస్ పాసిబుల్ ఫర్ యూ కెన్ జాయిన్ దీస్ బ్యాచెస్.
ఓకే, లేదు అంటే ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అవుతున్నామంటే హ్యాపీగా ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అవ్వండి. నేను చెప్పిన సజెషన్స్ అండ్ ఫాలో అయితే మాత్రం ఎస్ఎస్సిజీలో సక్సెస్ తెచ్చుకోవడం అనేది చాలా ఈజీ. ఆల్ ద బెస్ట్.